ఈసారి ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని సందర్భం వచ్చిన మళ్ళీ చెప్తున్నాడు కేసీఆర్. పైకి చెప్పడమైతే చెప్పారు, కానీ లోపల మాత్రం అసలు అధికారంలోకి వస్తామా అన్న అనుమానం కేసీఆర్తో సహా టీఆర్ఎస్ నేతలను పట్టి పీడిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గ్రామాల్లోకి రానివ్వడం లేదు. కొన్ని చోట్ల అయితే ఎమ్మెల్యేగా నువ్వు మాకేం చేశావని ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక పారిపోతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇదంతా ఒకే అయితే ఇప్పుడు నిరసన సెగలు స్వయంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి పాకింది. సిద్దిపేట జిల్లా కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లోని జయదేవ్పూర్ మండలం కొత్తపేటలో ఈసారి ఎన్నికలు బహిష్కరించాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైన గ్రామస్తులు త్వరలో జరిగే ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. కొత్తపేట గ్రామంలోని సుమారు 700 ఎకరాల భూమికి నేటి వరకు పట్టాదారు పాస్సు పుస్తకాలు మంజూరుకు చేయలేదట. అధికారులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకునే వారే లేరట. దీంతో విసిగి వేసారిపోయిన కొత్తపేట గ్రామస్తులు ఇప్పుడు జరుగున ఎన్నికల్లో ఓటే వేయకూడదని నిర్ణయించుకున్నారు. మొత్తం ఎన్నికల్ని బహిష్కరించాలని తీర్మానించుకున్నారు. ఈ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతుంది. స్వయంగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ గ్రామం మొత్తం ఎన్నికలు బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తుంది.